హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధారాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు వసుధారా వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి రిషిని చూస్తూ రిషి దగ్గరికి వస్తుంది సార్ ఎవరేమనుకున్నా నాకు ముఖ్యం కాదు సార్ మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు అదే చాలు సార్ బాయ్ ఏమిడి సార్ బాయ్ జెంటిల్మెన్ అని అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది వసుధార ఇంకా వెళ్ళిపోతున్న వసుధార వైపు చాలా ప్రేమగా చూస్తాడు రిషి తన ఇంటికి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట రిషి వసుధారా నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదు ఆ తాళిని నీ మెడలో నువ్వే వేసుకున్నావన్నందుకు ఆనందించాలో ఇటువైపు సొసైటీని ఎలా ఫేస్ చేయాలి పెద్దమ్మకి డాడ్కి మేడంకి అందరికీ ఎలా సమాధానం చెప్పాలి అనే విషయం ఆలోచించాలో నాకు అర్థం కావట్లేదు నువ్వు చేసిన పనికి ఒకవైపు బాధగా ఉంటుంది వైపు సంతోషంగా ఉంటుంది నన్ను డైలమాలో ఎందుకు పడేశావు వస్తారా ఎందుకు పడేశావు అని ఆలోచించుకుంటూ ఉంటాడు రిషి ఇంకా ఈవినింగ్ అవుతుంది రిషి ఇంటికి రీచ్ అవుతాడు హాల్లో దేవయాని జగతి మేడం మహేంద్ర ధరణి ఉంటారు రిషి రాగానే దేవయాని ఎదురు వెళ్తుంది నాన్న రిషి ఏనాన్నా ఇంత లేటుగా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది పెద్దమ్మా చిన్న పని అంతే అని అంటూ ఉంటాడు రిషి ఏంటో నాన్న ఈ మధ్య అసలు సరిగ్గా కనిపించటమే కనిపించటం లేదు ఎప్పుడు ఇంటికి వస్తున్నావో ఎప్పుడు కాలేజ్కి వెళ్తున్నావో అర్థం కావట్లేదు చూడు ఎలా చిక్కిపోయావో అసలు మధ్యాహ్నం భోజనం చేశావా అని చాలా ప్రేమగా అడుగుతూ ఉంటుంది దేవయాని పెద్దమ్మ నాకు మీ అందరితో కలిసి భోజనం చేయాలనిపిస్తుంది వదినా నేను ఫ్రెష్ అయి వస్తాను మీరు భోజనానికి సిద్ధం చేయండి అని అంటాడు రిషి ఇంకా దేవయాని మనసులో రిషి ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు ఇదే కరెక్ట్ టైం అని అనుకుంటూ రిషి నీకొక విషయం చెప్పాలి నాన్న ఆ వసుధార ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది నువ్వు అని అంటూ ఉంటుంది దేవయాని పెద్దమ్మ నేను తర్వాత మాట్లాడతాను పెద్దమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట రిషి ఇంకా జగతి మేడం మహేంద్రకైతే నవ్వొస్తూ ఉంటుంది రిషి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి జగతి మేడం మహేంద్ర వైపు చూస్తాడు ఒక లుక్ అలా ఇచ్చేసి ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రిషి ఇటు దేవయాని మాత్రం మనసులో ఏంటి రిషి కావాలనే నన్ను ఏమీ చెప్పనివ్వకుండా వెళ్ళిపోయాడా లేకపోతే ఏదో క్యాజువల్గా జరిగిందా ఏది ఏమైనా సరే రిషి నా మాట వినాల్సిందే నేను ఖచ్చితంగా రిషికి చెప్పాల్సిందే అని అనుకుంటూ ఇంకా జగతి మేడం మహేంద్ర వైపు చూస్తుంది వాళ్ళిద్దరేమో నవ్వుకుంటూ ఉంటారు నవ్వుకోండి ఎన్ని రోజులు నవ్వుకుంటారో అన్ని రోజులు నవ్వుకోండి నేను ఏం చెప్పాలనుకుంటే అది చెప్పి చేసి తీరుతాను లేకపోతే నన్నే మీరు బెదిరిస్తారా అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది దేవయాని ఇది ఇలా ఉండగా ఇంటికి వెళ్ళిపోతుంది కదా వసుదారా ఇంకా చక్రపాణి అయితే చాలా హ్యాపీగా వసుధారాకి నచ్చిన వంటలన్నీ చేస్తూ ఉంటారు వసుధార దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు అయ్యో నాన్న ఇవన్నీ మీరు ఒక్కరే చేశారా అని అడుగుతూ ఉంటుంది వసుధార అవునమ్మా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది రిషి సార్ నిన్ను అర్థం చేసుకున్నారు కదా రిషి సార్కి నిజం తెలిసిపోయింది కదమ్మా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చక్రపాణి అవునా రిషి సార్ నన్ను అర్థం చేసుకున్నారు నేను మీకు చెప్పాను కదా మీరు ఏమీ బాధపడద్దు నాన్న రిషి సార్ నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని ఆ రోజు ఈ రోజే అయ్యింది రిషి సార్ నన్ను అర్థం చేసుకున్నారు నాకు అదే చాలు నన్ను అదే చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వజ్దారా అమ్మా ఈ రోజు మాత్రం నేను నీకు భోజనం తినిపిస్తానమ్మా నా చేత్తో నీకు తినిపిస్తాను రామ్మ అని చెప్పి ఇంకా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారు చక్రపాణి వసుదారాకి వసుదార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మా తప్పంతా నాదే కదా ఆ రోజు మన ఊరికి రిషిసార్ వచ్చినప్పుడే నేను మీ పెళ్లికి ఒప్పుకునుంటే ఇక్కడి వరకు వచ్చేదే కాదు ఇదంతా నా వల్లే మీరు దూరమైంది నా వల్లే అని అంటూ ఉంటారు చక్రపాణి నాన్న ఏది ఎలా అయితే ఏంటి ఇంక నిజం చెప్పాలంటే ఈ పరిస్థితుల వల్ల రాజీవ్ భావ నిజస్వరూపం నీకు తెలిసింది అదే కాకుండా రిషిసార్కి నాకు ఉన్న బంధం ఇంకా దృఢపడింది అది నాకు చాలు నాన్న అని హ్యాపీగా చక్రపాణి తినిపిస్తుంటే తింటూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా రిషి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు ఇంకా ధరణి మొత్తం డిన్నర్ అరేంజ్మెంట్స్ మొత్తం అనమాట ఇంకా రిషి ఆలోచించుకుంటూ ఉంటాడు ఇప్పుడు వసుధార గురించి పెద్దమ్మకి డాడ్కి మేడంకి చెప్పాలా వద్దా ఒకవేళ చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎవరైనా నమ్ముతారా నమ్మ సఖ్యంగా ఉంటుందా పెద్దమ్మకి ఇప్పుడే చెప్తే నమ్ముతారా వసుధార తన మెడలో తను తాళు వేసుకుందంటే ఎవరికి నమ్మ సఖ్యంగా ఉంటుంది లేదు ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు కాస్త సమయం తీసుకొని అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని నేను అందరితో చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు రిషి ఇంకా జగతి మేడం మహేంద్ర ఫణీంద్ర దేవయని అందరూ ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు డిన్నర్ చేస్తూ ఉంటారనమాట ఇంకా దేవయాని రిషి వైపు చూస్తూ ఇప్పుడు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను ఈ రిషి అని అనుకుంటూ నాన్న రిషి నీతో ఇందాక మాట్లాడాలి అన్నాను కదా అదే ఆ వసుధార ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా నాన్న అని అంటూ ఉంటుందన్నమాట దేవయాని వెంటనే ఇంక రిషి పెద్దమ్మ ఇప్పుడు మీరు నా పెళ్లి గురించి ఏమి టాపిక్ వద్దు ఎందుకంటే ఎప్పుడు ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది పెద్దమ్మ మీరు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించొద్దు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి మాకు అదే చాలు నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించద్దు పెద్దమ్మ ప్లీజ్ అని చెప్పేస్తాడనమాట రిషి ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది దేవయానికైతే కోపం వస్తూ ఉంటుంది ఈ రిషి ఏంటి అసలు నా మాటల్ని పట్టించుకునే పట్టించుకోవట్లేదు ఏమనుకుంటున్నాడు అని అనుకుంటూ చిరాగ్గా ఉంటుందన్నమాట దేవయాని ఇంకా జగతి మేడం మహేంద్ర కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు జగతి మేడం ఇంకా అడుగుతూ ఉంటుంది మహేంద్రని మహేంద్ర రిషి వాళ్ళ చాలా సంతోషంగా ఉన్నాడు నువ్వు ఆ విషయాన్ని గమనించావా అని అంటుంది అయ్యో ఎలా గమనించకుండా ఉంటాను జగతి రిషి చాలా హ్యాపీగా ఉన్నాడంటే ఖచ్చితంగా రిషికి నిజం తెలిసిపోయి ఉంటుంది అని అంటారు మహేంద్ర మహేంద్ర నిజమే తెలిసిపోయిందంటావా అని అంటూ ఉంటారు జగతి అయ్యో జగతి రిషి ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఎందుకు చెప్పు వసుదారా తన మెడలోనే తను తాళి వేసుకుందని వసుధారాకి ఇంకొకరితో పెళ్ళవలేదని రిషి రింగ్నే తన భర్తగా భావించి రిషినే భర్తగా భావించి తన మెడలో తన తాళి వేసుకుందని ఖచ్చితంగా రిషికి తెలిసి అందుకే అందుకే రిషి అంత సంతోషంగా ఉన్నాడు వదిన పెళ్లి టాపిక్ ఎత్తితే కూడా రిషి ఏమీ అనలేదు చూశావా అని అంటూ ఉంటాడు మహేంద్ర అవును మహేంద్ర నాకు అదే అనిపిస్తుంది లైబ్రరీలో రిషి వసుధార రింగ్ చూసిన తర్వాత వెళ్ళిపోయాడు కదా అలాంటప్పుడు ఖచ్చితంగా రిషి నిజం తెలుసుకునే ఉంటాడు తెలుసుకునే ఉంటాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు జగతి మేడం జగతి ఇంకా మన రిషికి ఎదురు లేదు జగతి రిషిదారులు ఖచ్చితంగా ఒక్కటై తీరుతారు జగతి అని హ్యాపీగా చెప్తూ ఉంటారు మహేంద్ర ఇంకా జగతి మేడం మహేంద్ర మాట్లాడుకున్న మాటలన్నీ డోర్ దగ్గర నుండి చాటుగా వినేస్తుంది దేవయాని వినేసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అంటే వసుధారాకి నిజంగా పెళ్ళవలేదా వసుధారా తన మెడలో తను తాలి వేసుకుందా అని ఆశ్చర్యపోతూ తన రూమ్కి వెళ్ళిపోతుంది దేవయాని ఈ విషయం రిషికి తెలుసా తెలీదా ఖచ్చితంగా రిషికి తెలిసే ఉంటుంది అందుకే నేను పెళ్లి గురించి మాట్లాడుతుంటే నా మాటని దాటివేస్తున్నాడు రిషి అయినా నేను ఊరుకుంటానా ఆ వసుదార ఈ ఇంటి కోడల్ని అస్సలు అవ్వనివ్వను ఆ వసుధార శాశ్వతంగా కాలేజ్ నుండి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక ఐడియా వస్తుంది దేవయానికి ఇంకా దేవయాని ఆ ఇద్దరు లెక్చరర్స్ ఉంటారు కదా వాళ్ళలో ఒకరికి కాల్ అనమాట హలో నేను దేవయాని అని అంటుంది మేడం చెప్పండి మేడం అని అంటారు ఆ మేడం ఇంకా దేవయాని అంటుంది మీరు నా కోసం ఒక చేయాలి వసుదారాని నెగిటివ్గా కాలేజ్ అంతా ప్రొడక్ట్ ప్రొజెక్ట్ చేయాలి అని అంటూ ఉంటుంది దేవయాని మేడం ప్లీజ్ మేడం ఇలాంటి పనులేవి మాకు మీరు చెప్పొద్దు మేడం ఎందుకంటే మీరు మీరు బాగానే ఉంటారు మధ్యలో నరిగిపోయేది మేము ఆ వసుధార ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్డు జగతి మేడం ఏమో మా ఎండి గారు ఇప్పుడు జగతి మేడంకి నచ్చని పని చేసినా ఇరుకున పడేది మేమే వసుదారాకి నచ్చని పని చేసినా ఇరుకున పడేది మేమే మిమ్మల్ని నమ్ముకుంటే మీరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు మేడం ఇలాంటి విషయాలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్ది మేడం ప్లీజ్ మేడం మా ఉద్యోగాలు ఊడిపోతాయి మేడం అని అంటూ ఉంటుంది ఆ లెక్చరర్ ఇంకా దేవయాని అంటారు చూడు నేను ఒకే ఒక్క విషయం చెప్తున్నాను బాగా జాగ్రత్తగా విను వసుధార గురించి తన పెళ్లి కాకముందు మీరు మాట్లాడిన మాటలన్నీ తప్పే అయ్యుండొచ్చు కానీ ఇప్పుడు వసుధార చేస్తుంది తప్పు ఎందుకంటే తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది తనకి ఆల్రెడీ భర్త ఉండగా రిషితో చనువుగా ఉండడం తప్పా కాదా అని అంటుంది దేవయాని తప్పే మేడం అని అంటుంది ఆ లెచరర్ అలాంటప్పుడు తన గురించి మాట్లాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదు ఖచ్చితంగా వసుధార చాలా క్యారెక్టర్ లేకుండానే బిహేవ్ చేస్తుంది రిషితో చనువుగా ఉండడం రిషితో టూర్లు వెళ్ళడం పెళ్ళయ్యాక రిషితో అలా కలిసి తిరగడం అదంతా తప్పే కదా తప్పుని తప్పుగా ఎత్తి చూపిస్తే అది తప్పే కాదు అందుకే నేను చెప్పింది వినండి ఒకవేళ వసుధార కాలేజ్ నుండి ఈ విషయంపై వెళ్ళిపోతుంది కాలేజ్ నుండి వెళ్ళిపోయాక ఎలాగో జగతి మేడంని కూడా అందరూ కలిసి ఎండీగా తీసేస్తారు అప్పుడు నేను దేవయాని ఎండీ ప్లేస్లోకి వస్తాను మిమ్మల్ని ఎవరో ఒకరిని మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా చేస్తాను మీ శాలరీ పెరుగుతుంది మీకు గౌరవం పెరుగుతుంది రిషి దగ్గర మీకు మంచి మార్కులు కొట్టేచ్చు అర్థమైందా అని అంటూ ఉంటుంది దేవయాని సరే మేడం మీరు చెప్పేదంతా వింటుంటే బానే ఉంది కానీ ఇప్పుడు మాత్రం వసదారా చేసే తప్పే తప్పును మేము తప్పుగా చెప్తాం అంతే మించి ఇంకేమి చేయం మేడం సరే ఉంటాను అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తారనమాట లెక్చరర్ ఇప్పుడు ఇప్పుడు నా ఆటేంటో వసుదారాకి అర్థమవుతుంది రేపు వసదార కాలేజ్కి వెళ్తుంది కానీ ఇంటికి తిరిగి ప్రాజెక్ట్ హెడ్గా వెళ్ళదు రిజైన్ అయ్యి వెళ్తుంది ఎందుకంటే అక్కడ ఒక్కొక్కరు అనే సూటిపోటి మాటలకి వసుధార గుండె పగిలిపోతుంది ఖచ్చితంగా వసుధార ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళక తప్పదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవయాని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా వసుధార కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే వసుధార దగ్గరికి చక్కెరపాణి వస్తారు ఇంకొక బాక్స్ తీసుకొని వచ్చి అమ్మా వసుమ్మ ఇది తీసుకోమ్మా అని అంటూ ఉంటారు ఏంటి నాన్న ఇది అని అడుగుతుంది వసుధారా ఇందులో పాయసం ఉందమ్మా నేనే రిషి సార్కి ఇష్టమని చెప్పావు కదా అందుకే పాయసం చేశాను రిషి సార్ని తినమని చెప్పమ్మా అని అంటూ ఉంటారు చిత్రపాణి సరే నాన్న ఖచ్చితంగా తినమంటాను అని హ్యాపీగా ఆ బాక్స్ని బ్యాగ్లో పెట్టుకొని కాలేజ్కి బయలుదేరుతుంది వసుదారా ఇంకా జగతి మేడం మహేంద్ర కూడా కాలేజ్ కి రీచ్ అవుతారు వసుధార అప్పుడే రిషి క్యాబిన్ కి వెళ్తుంది రిషి ఏమో అక్కడ ఉండడు ఎక్కడ ఉన్నారు రిషి అని క్యాబిన్ నుండి బయటకు వస్తుంది అప్పుడే జగతి మేడం మహేంద్ర వసుధారకి కనిపిస్తారు ఏంటి వసు ఏంటి అని అడుగుతూ ఉంటారు జగతి మేడం మేడం రిషి సార్ని మీరు చూసారా అని అడుగుతూ ఉంటుంది వసుదారా చూసాం కానీ ముందే విషయం చెప్పు నిన్న లైబ్రరీ నుండి త్వరగా వెళ్ళిపోయావు తర్వాత ఏం జరిగింది రిషి ఇంతకీ నిజం తెలుసుకున్నాడా తెలుసుకోలేదా అని అడుగుతూ ఉంటారు జగతి మేడం వెంటనే వసుదారా జగతి మేడంని చాలా ప్రేమగా హక్ చేసుకుంటుంది ఇంకా జగతి మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం రిషి సార్ అర్థం చేసుకున్నారు మేడం రిషి సార్ నన్ను అర్థం చేసుకున్నారు నా మెడలో నేనే వేసుకున్నానని రిషి సార్ అర్థం చేసుకున్నారు రిషి సార్ నిజంగా నన్ను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట వజ్దారా నాకు తెలుసు వసు నాకు తెలుసు స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు మీది స్వచ్ఛమైన ప్రేమ అని నవ్వుతూ చెప్తారనమాట జగతి మేడం కానీ మేడం రిషి సార్ నాపై కాస్త కోపంగా ఉన్నారు నన్ను చేతకాని వారిని అనుకున్నావా నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు అని కాస్త కోపపడ్డారు కానీ సార్ని ఎలా కూల్చేయాలో నాకు బాగా తెలుసు మేడం అని అంటూ ఉంటుంది వజ్దారా బాగా కూల్చేయి మా అబ్బాయిని మీ ఎండీ గారిని సరేనా అని అంటూ ఉంటారు జగతి మేడం ఇంతకీ రిషి ఎక్కడున్నాడంటే అని అంటూ ఉంటారు మహేంద్ర సార్ నాకు తెలుసు నేనే గెస్ట్ చేస్తాను బాయ్ సర్ బాయ్ మేడం అని చెప్పి అక్కండి వెళ్ళిపోతుంది వసుధార ఇటువైపు రిషి గ్రౌండ్లో ఇంకా స్టెప్స్ పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే వసుధార వస్తుంది రిషిని చూసి రిషి పక్కనే కూర్చుంటుంది ఇంకా రిషి సడన్ గా వసుధారని చూస్తాడు నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటారు ఇప్పుడే సార్ అని అంటుంది వజదారా ఇంతకీ మీటింగ్కి మొత్తం అరేంజ్ చేశావా ఇవాళ మీటింగ్ కండక్ట్ చేయాలి కదా అని అంటూ ఉంటాడు రిషి సార్ మీటింగ్ గురించి పక్కన పెట్టండి ముందు అని చెప్పి ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తుంది అనమాట వజదారా ఏంటిది వజదారా అని అడుగుతాడు రిషి పాయసం సార్ మా నాన్న వండారు మా నాన్న పాయసం చాలా బాగా చేస్తారు తినండి సార్ మీకోసమే స్పెషల్గా వండారు అని అంటూ ఉంటుంది వజదారా ఇప్పుడు అని చుట్టూ చూస్తాడనమాట రిషి సార్ తప్పేముంది సార్ తినండి నేను మీకు వాళ్ళ ఖచ్చితంగా తినిపిస్తాను ఎందుకంటే మొన్నే ప్రేమికుల రోజు అయిపోయింది ఆ రోజు మీరు నన్ను అర్థం చేసుకోలేరు అందుకే వ్యాలంటైన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకోలేదు మీరు ఏ రోజైతే నా ప్రేమని అర్థం చేసుకున్నారో నిజాన్ని తెలుసుకున్నారో ఆ రోజే నాకు వ్యాలంటైన్స్ డే అందుకే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఇది తినండి సార్ అని ఇంకా స్పూన్తో రిషికి తినిపిస్తూ ఉంటుంది వసుదారా అప్పుడే దూరం నుంచి ఇద్దరు లెక్చరర్స్ లెక్చరర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంకా రిషి వసుదారాలని చూస్తారు రిషి ఇంకా వెంటనే పైకి లేస్తాడు పైకి లేచి అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతాడు వసుధారా ఏమైంది రిషి సరికి అని అనుకుంటూ ఎదురుగా చూస్తుంది ఇంకా లెక్చరర్స్ ఇద్దరు వసుధారా దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా వసుధారాతో ఆ లెక్చరర్స్ మాట్లాడుతూ ఉంటారు ఏంటి వసుధారా ఏంటి నువ్వు చేస్తున్న పని నీకు ఆల్రెడీ పెళ్ళైంది పెళ్ళయ్యాక మళ్ళీ ఇలా రిషి సార్తో చనువుగా ఉండడం అలా తినిపించుకోవడం ఏంటిదంతా కాలేజ్లో స్టూడెంట్స్ నేను చూసి ఏం నేర్చుకోవాలి అని అంటూ ఉంటుంది లెక్చరర్ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసదారా మేడం అది కాదు మేడం నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది చాలే ఊరుకోమ్మా ఏం చెప్తావు నువ్వు ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్వి మళ్ళీ నీకు ఎదురు తిరిగి మాట్లాడితే ఎవరెవరి దగ్గర నుండి ఏం పిలుపులు వస్తాయోనని మేము భయపడి ఆగిపోవాలి కానీ నువ్వు మాత్రం నువ్వు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నావు అయినా ఒక గౌరవం నేను వృత్తిలో ఉండి నువ్వు ఇలా చేయడం ఏదైనా బాగుందా రిషి సార్కి పెళ్ళవలేదు నీకు పెళ్ళైపోయింది పెళ్ళైపోయిన అమ్మాయివి రిషి సార్తో ఇలా తిరగడం అసలు కరెక్టేనా అని అంటూ ఉంటారు ఆ ఇంకా వసదారకి ఏడుపు వస్తూ ఉంటుంది రిషి మళ్ళీ ఎందుకో వెనక్కి తిరిగి వస్తాడు ఇంకా లెక్చరర్ వసుదారని అలా మాట్లాడడం అంతా వింటూ ఉంటాడనమాట రిషి చూడు వసదారా నీతో మాట్లాడినా మాకు పాపం తగులుతుంది అందుకే ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాం కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు నీ హద్దుల్లో ఉండడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది రిషి సార్తో ఇంత ఇలా ఉండడం నీకు మంచిది కాదు మాకు మంచిది కాదు అయినా క్యారెక్టర్ లేని నీతో నేను మాట్లాడడం కూడా వేస్టే పదండి మేడం అని చెప్పేసి వసుదారని చాలా మాటలని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట లెక్చరర్స్ ఇంకా వసుదారా పాపం చాలా బాధగా ఏడుస్తూ వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ రిషి కనబడతాడు సర్ సర్ విన్నారా సార్ అని బాధపడుతూ ఉంటుంది వసుదారా నేను నీకు ముందే చెప్పాను కదా అని అంటూ ఉంటాడు రిషి సార్ నిజమే సార్ మీరు చెప్పింది నిజమే నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది సార్ ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంతైనా వేరొకరి భార్యననే వీళ్ళందరూ అనుకుంటున్నారు కదా సార్ అనుకుంటున్నారు కదా అని బాధపడుతూ ఉంటుంది వసుధార సరే పద వెళ్దాం అని ఇంకా రిషి వసుదారాన్ని ఓదార్చి తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా జగతి మేడం మహేంద్రని పిలిపించి డాడ్ ఇవాళ మీటింగ్ క్యాన్సిల్ చేయండి ఇవాళ మనం అని చెప్పి ఏదో చెప్తూ ఉంటారు జగతి మేడం మహేంద్రతో రిషి ఒక ప్లాన్ని ఇంక జగతి మేడం మహేంద్ర ప్లాన్ విని ఓకే రిషి అని చెప్తూ ఉంటారు అప్పుడే రిషి ఇంక పక్కకి వచ్చి దేవయానికి కాల్ చేస్తాడు ఇది ఇలా ఉండగా ఇటువైపు దేవయాని హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటుంది రిషి కాల్ వస్తుంది ఏంటి రిషి కాల్ చేస్తున్నాడు బహుశా వస్తుదాల గురించి అయ్యుంటుంది తన్ని బయటికి పంపించడానికేమో అని అనుకుంటూ నన్న రిషి చెప్పనాన్న అని అంటుంది పెద్దమ్మ మీరు అర్జెంటుగా కాలేజ్కి రావాలి పెద్దమ్మ అని చెప్పేసి కాల్ కట్ చేసేస్తాడు రిషి ఏంటి రిషి అర్జెంటుగా కాలేజ్కి రమ్మంటున్నాడు ఏమో వెళ్తే సరిపోతుంది కదా అని ఇంకా కాలేజ్కి బయలుదేరుతుంది దేవయాని ఇంకా రిషి నోటీస్ బోర్డులో పెట్టిస్తాడన్నమాట స్టూడెంట్స్ లెక్చరర్స్ వర్కర్స్ అందరూ కాలేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రౌండ్లో అసెంబ్లీ అవ్వమని చెప్పి ఇంకా స్టూడెంట్స్ లెక్చరర్స్ అటెండర్స్ అందరూ గ్రౌండ్లో అటెండ్ అవుతారు అసెంబ్లీ అవుతారు రిషి దేవయాని జగతి మేడం మహేంద్ర వసుధార అందరూ స్టెప్స్ పైన నిల్చుంటారు ఇంకా దేవయాని నాన్న రిషి ఏ నాన్న ఇదంతా అని అడుగుతూ ఉంటుంది చెప్తాను పెద్దమ్మ చెప్తాను చూడండి ఇప్పుడు నేను మీ అందరితో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఒక సగటు ఆడపిల్ల ఎప్పుడూ పైకి ఎదగాలని అనుకుంటుంది తను తన కళల్ని సాకారం చేసుకోవాలని అనుకుంటుంది తను ఉన్నత శిఖరాలని అందుకొని మగవాళ్ళకి పోటీగా ఉండాలి అనుకుంటుంది అలాగే చేస్తుంది కూడా కానీ అని అంటూ ఉంటాడు రిషి ఇంకా దేవయాని అసలు ఏం చెప్తున్నాడు రిషి అని ఆలోచిస్తూ ఉంటుంది కొంతమంది ఉంటారు వాళ్ళ వృత్తిని వాళ్ళ వయసుని వాళ్ళ హోదాని అన్నిటినీ పక్కన పెట్టి దిగజారిన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒక ఆడపిల్ల ఫీల్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు నిజమే కదా పెద్దమ్మా అని అంటాడు రిషి అవునన్నా అవును అని అంటూ ఉంటుంది దేవయాని మరి అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం కరెక్టేనా పెద్దమ్మా అని అడుగుతాడు రిషి నాన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుందన్నమాట దేవయాని చెప్తాను పెద్దమ్మా వసుధారా మన కాలేజ్ స్టూడెంట్ వసుధార పెళ్ళి గురించి ఇప్పుడు మనం టాపిక్ డిస్కస్ చేయాల్సిన టాపిక్ కాదు ఎందుకంటే తన పర్సనల్ విషయం అది కానీ ఇప్పుడు డిస్కస్ చేయాలి ఎందుకంటే వసుధార మన కాలేజ్ స్టూడెంట్ వసుధార డీబీఎస్టీ కాలేజ్కి పేరు తెచ్చింది డీబీఎస్టీ కాలేజ్ యూనివర్సిటీ టాపర్ అయింది అలాంటి వసుధార పర్సనల్ పనులు కూడా మన కాలేజ్లో స్ప్రెడ్ అవ్వడం చాలా కామన్గా ఈ మధ్య జరుగుతుంది ఆ విషయాల్లోనే వసుధార పెళ్లి టాపిక్ కూడా వచ్చింది వసుధార భర్త ఎవరు వసుధార ఏం చేస్తుంది వసుధారా ఎవరితో ఉంటుంది ఇవన్నీ విషయాలు మనకి అవసరం లేదు కదా పెద్దమ్మ అని అంటూ ఉంటాడు రిషి అవునా అవసరం లేదు అని అంటుంది దేవయాని అందుకే వసుదారా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళని ఏం చేయాలి పెద్దమ్మ మీరే చెప్పండి వసుదారా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళని ఏం చేయాలి అని అడుగుతూ ఉంటాడు స్టూడెంట్స్ని కాలేజ్ నుండి బయటికి పంపించాలి పంపించాలి అని అరుస్తూ ఉంటారు ఇంకా స్టూడెంట్స్ అందరూ ఇంకా ఒక్కసారిగా ఈ ఇద్దరు వచ్చినట్లు అయితే షాక్ అయిపోతారు రిషి ఇంకా తన ఫైల్లో నిండి రెండు రిజిగ్నేషన్ లెటర్స్ తీసుకుని దేవయానికి ఇస్తూ పెద్దమ్మ ఇద్దరు లెక్చరర్స్ వసుధార గురించి తప్పుగా మాట్లాడారు వసుదార క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తున్నారు అందుకే మీ చేత్తోనే వాళ్ళకి రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చి వాళ్ళని కాలేజ్ నుండి బయటికి పంపించేయండి పెద్దమ్మా అని అంటాడనమాట రిషి ఇంకా దేవయాని అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఆ లెచరస్ ఇద్దరు చాలా బాధపడుతూ దేవయాని వైపు చూస్తూ ఉంటారు ఇంకా దేవయాని ఏమి చేయలేని పరిస్థితిలో వాళ్ళిద్దరి చేతికి ఆ రెసిగ్నేషన్ లెటర్ ఇస్తుంది ఇంకా స్టూడెంట్స్ అందరూ అయితే క్లాబ్స్ కొడుతూ ఉంటారు రిషి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వసుధారా కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవుతుంది జగతి మేడం మహేంద్ర కూడా కరెక్ట్గా చేశావు రిషి అన్నట్టు హ్యాపీగా ఉంటారు కానీ దేవయాని మాత్రం అలా స్టన్ అయి ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్